Hi friends, welcome back to Amazing World channel. Now, normal blouse ni ela stitching cheskovali anedi meeku chupistunnaru ippudu. Munduga blouse front part middle nunchi stitch cheskovali darts ni. Ending eppudu kuda rough cheskovali ledha two times ana stitch cheskovachu. Ippudu shape daga darts stitch cheskovali. Meeku side joints chesetappudu ekku vaste em cheyalanade meeku ee video lo chupistanu, skip cheyakunda chudandi. Ippudu two darts middle nunchi correct ga third dot veskovali chunk bhaganiki. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఇంకా స్టిచ్ చేసుకున్నట్లయితే డాట్స్ని ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్ కలర్సే కాబట్టి ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ కట్టింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈక్వల్గా ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి రెండు ఈక్వల్గా చూసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇన్విజిబుల్ షేప్ పట్టి వేసుకోవాలనుకున్నట్లయితే ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా షేప్ జాయిన్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్ వేయకముందు ఒకసారి చెక్ చేసుకోండి మీకు పొడవు సరిపోతుందో లేదో. మీకు ఒకవేళ ఓపెన్ సైడ్ ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. అది కూడా ఓపెన్ ముక్ వేయకముందు. మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఒక సులపట్టి కాబట్టి ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి మిడిల్లో. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఒక హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెడపట్టి వేసుకోవాలి. క్రాస్గా కట్ చేసి ముక్కల్ని క్రాస్గా జాయిన్ చేసుకొని ఈక్వల్గా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు అలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి ఎక్స్ట్రా వదులుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా కాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లాంగ్ స్టిచ్ వేసేస్తున్నాను ఫోల్డింగ్ చేసి. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా హెమ్మింగ్ వర్క్ చేసేవాళ్ళు చేసుకోండి. ఇదిగా లాంగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత చేతికుట్లు వేసుకొని లైన్ అనేది విప్పేసుకోవచ్చు, మనకు నీట్గా వస్తుంది. నేను బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేశాను, నార్మల్ పైపింగ్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి, చూడలేని వాళ్ళు ఉంటే. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉంటే బిజినెస్ చేసుకోవాలన్నా లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మనకి కుర్తీస్ అయితే క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది, సారీస్ కానీ ఒకసారి ట్రై చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. నేను వీటి హ్యాండ్స్ కటింగ్ అనేది నేను లాస్ట్ వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి. హ్యాండ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలి, బార్డర్ వచ్చినట్లయితే ఇది మనం ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూపించాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ ఉండే వైపు ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకొని వేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి ఎక్కడైతే హ్యాండ్ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఇంకొక రెండో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకు పొడవు సరిపోతుందో లేదో చూసుకోండి సైడ్ జాయింట్స్. ఇప్పుడు రెండో వైపు ఈ విధంగా హ్యాండ్ని లూజ్ ఎంతైతే సరిపోతుందో చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడే మన బ్లౌజ్ అనేది పెర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా ఒకసారి చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్లోగా స్టిచ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మన కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఒకసారి డౌట్ ఉన్నట్లయితే ఒకసారి లూజ్ చెక్ చేసుకొని వేసుకోవాలి. మీకు పొడవ అయిన దగ్గర హ్యాండ్ దగ్గర కొంచెం వెడల్పు వేస్తున్నాను. ఈ విధంగా మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు నేను ఫస్ట్లో చెప్పిన విధంగా మీకు పొడవ వచ్చినట్లయితే ఎక్కడ పొడవ వచ్చిందనే చెక్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ కాబట్టి చంక భాగం దగ్గర వెడల్పు వేసుకోవాలి. మార్కింగ్ ఉంది కాబట్టి అదే మార్కింగ్ నుంచి స్టిచ్ చేసేస్తున్నాను. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. పాదం వెడల్పులో ఇంకొక లైన్ వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా మనం 3 లైన్స్ వేసుకోవాలి. అప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో వైపు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదే హ్యాండ్ లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. లేదా మనం ఓల్డ్ బ్లౌజ్తో కటింగ్ చేసాం కాబట్టి అదే బ్లౌజ్తో లూజ్ చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోవాలి. ఈ విధంగా మనం పాదం వెడల్పులో 3 లైన్స్ ఒక్కొక్క లైన్ సైడ్ కూడా వేసుకోవాలి. మీకు మరీ ఖర్చు ఎక్కువ ఉన్నట్లయితే 4 లైన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోవాలి. తాళ్ళు పట్టితో లూజ్ మీకు చూపిస్తున్నాను. కరెక్ట్గా సరిపోయింది ఒక సైడ్. ఇప్పుడు చివరి నుంచి చివరికి ఒకసారి చూసుకోవాలి. మనకి కొంచెం ఎక్స్ట్రా అయింది. మనకి రెండు వైపులో అయితే ఫ్రంట్ పార్ట్ సరిపోయింది. బ్యాక్ పార్టీ కొంచెం లూజ్ వచ్చింది కాబట్టి డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఇది కాటన్ బ్లౌజెస్ కాబట్టి ఒక కొంచెం వాటర్లో పెట్టినప్పుడైతే మనకి లాగుతుంది కాబట్టి లూజ్ అనేది కొంచెం వదిలేస్తున్నాను. మీకు బాగా లూజ్ ఎక్కువగా ఉంది అనుకున్నట్లయితే కొంచెం వెడల్పు వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.